మానేరు డ్యాంలో నీటి ఉధృతి పెరిగిందని, దీంతో డ్యాం నుండి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. నీటి విడుదల వల్ల గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి మందని గోదావరి నది ఉధృతిని పరిశీలించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అయినా వాగులు, వంకల ద్వారా వరద నీరు గోదావరి, మానేరు నదులకు వచ్చి చేరుతున్నాయన్నారు. ఇప్పటికే ఎస్ఆర్ఎస్సీ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారని, అలాగే కరీంనగర్, మానేరు డ్యాం 6 గేట్లు తెరిచినట్లు ఆయన తెలిపారు. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా విడుదలైన నీరు మందని, గోదావరి, మానేరు నదులకు వచ్చి చేరుతోందని, దీంతో నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీటి మట్టం పెరిగితే డ్యాం గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. మంతని నియోజకవర్గంలోని గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు ఈ రాత్రికి కొంచెం అప్రమత్తంగా ఉండాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం కరీంనగర్, మానేరు డ్యాం నుంచి నీళ్లు 6 గేట్ల ద్వారా వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్లే వస్తూ ఉన్నాయి. ఇంకా రేపటి వరకు, రాత్రి వరకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందే ప్రమాదం ఉంది. కనుక ఈ 2 కలిస్తే కొంచెం ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకొని రాత్రిపూట రైతులు కూడా మోటార్లు పోతాయనో, పొలం ఏ విధంగా ఉన్నదనో చూడడానికి వెళ్ళి ప్రమాదం బారిన పడద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ ప్రేమ ఏ విధంగా భూమి మీద ఉంటుందో మాకు తెలుసు. కనుక చిన్న చిన్న వాటి మీద ప్రేమ పెంచుకొని ప్రాణాల దాకా తీసుకోవద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క రాత్రికి మనం కష్టపడితే రేపటి నుంచి ఇంత పెద్ద ఉధృతి ఉండదనే సమాచారం అధికారుల ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అందుతూ ఉన్నది. పైన మనకు ఎస్ఆర్ఎస్పి పైన, కడెం పైన వర్షాలు తగ్గుముఖం పట్టినాయి. మన ప్రాంతంలో కూడా తగ్గుముఖం పట్టినాయి. వాగులు, వంకల ద్వారా వచ్చే నీరు కూడా తగ్గుముఖం పడతా ఉన్నది. కనుక ప్రమాదం బారి నుంచి పడాలంటే కొంచెం రాత్రిపూట అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సహకరించాలని కోరుతా ఉన్నాం. వర్షాభావం అతిగా ఉండడం వలన ఈ యొక్క ఉధృతి ఉన్నదనే విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని, ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఎప్పటికప్పుడు వారి వారి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ రాత్రి అంతా కూడా మేల్కొని ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను.